రెండు గంటలు అందుకోండి ప్రజల సాక్షిగా వీళ్ళిద్దరి పెళ్లి నేను జరిపిస్తా చెక్కు తీసి పడతాను నువ్వెవరమ్మా ప్రభుత్వ ఏజెంటువా దాని తల్లిని ఒక డ్రైవర్ గాడు మా అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తుంటే మీరంతా సపోర్ట్ చేస్తారా నేను చేసుకోకపోతే మీ అమ్మాయి చచ్చిపోతానండి నీ కోసం మైత్రి చస్తానందిరా నువ్వు మైత్రి కోసం చస్తావా మైత్రి కోసం ప్రాణాలు విటానికైనా రెడీ ఇన్స్పెక్టర్ నా కూతురి కోసం చచ్చిపోతాడంట అది ఎంత నిజమో ప్రజల ముందే తేల్చండి పబ్లిక్ గా ఒక మాట ప్రైవేట్ గా ఒక మాట మాట్లాడే అలవాటు నాకు లేదు ఆ రోజు తప్పించుకున్నావరా ఈ రోజు తలవంచుకుని తన్నులు తిన్నావు అనుకో చచ్చే వరకు కొడతాను ఎదురు తిరిగావు అనుకో పోలీసులను చంపోయావు అని కేసు పెడతాను జైల్లోనే చస్తావు మైథిలి ప్రేమ కోసం నేను చచ్చిపోవాలని ఆ భగవంతుడు రాసి పెడితే చచ్చిపోతాను తమ్ముంటే చంపుకో ఇన్స్పెక్టర్ చావగొట్టవయ్యా తన కోసం ఏ మాత్రం చస్తాడో నా కూతురు చూస్తుంది కానీ మోసుకెళ్ళారట మార్చరీ ఫీజు కూడా ఇవ్వనని చెప్పు మేడం మాట వినిపించింది కదా లీవ్ ఇట్ ఫోన్ పెట్టేయొద్దు పెట్టేయరా రాముకి ఇవ్వనైతే ఏ అవుతుందో తెలుసా ఏ అవుతుంది మున్సిపాలిటీ వ్యాన్ లో వాడి డెడ్ బాడీ తీసుకెళ్తారు అదే వ్యాన్ లో నీ కూతురి డెడ్ బాడీ కూడా వెళ్తుంది ఏంటి బెదిరిస్తున్నావా చంపేస్తాను నేనే చేస్తానంటే నువ్వు చంపేస్తానంటావేంటి మైండ్ పంచేయలేదా మైండ్ పంచేయింది నీకే ఒక డ్రైవర్ గాని పట్టుకుని ప్రేమ అంటూ పిచ్చి పిచ్చిగా బావు చూడండి ఏంటి వాయిస్ రైజ్ అవుతుంది రాముకి ఏమన్నా జరిగితే చెయ్యి కూడా రైజ్ అవుతుంది రేపోసు హాస్పిటల్ ఫోన్ చేయరా చేయరా హలో డాక్టర్ రావు స్పీకింగ్ నేను మైత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ని మాట్లాడుతున్నాను ఓహో చాముండేశ్వర భర్త గారా నో ఐ యామ్ పరమేశ్వర రావు చాముండేశ్వరి భర్తని కాదు దాని మొగుడిని మాట్లాడుతున్నాను మీ హాస్పిటల్ కి తీసుకొచ్చిన రాము మా మనిషి ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు మేం భరిస్తాం అతను వెంటనే కోరుకోవాలి అండర్స్టాండ్ అలాగే సార్ మీకేమైనా పిచ్చి పట్టిందా నోర్మీ పిచ్చి నీకు పట్టింది కరెన్సీ పిచ్చి స్టేటస్ పిచ్చి ఆ పిచ్చిలో అన్ని మర్చిపోయి ఏం చేస్తున్నావు నీకే తెలియట్లేదు వాడికి ఎందుకు వైద్యం చేయించాలి ఆఫ్టర్ ఆల్ మన ఇంట్లో పనివాడు వాడు కేవలం పనివాడు మాత్రమే కాదే మనకేమైనా బంధువా అవును బంధువే ఆత్మబంధు ఈ మాటను అండర్లైన్ చేసుకో Ah!